ప్రైస్ ది లార్డ్. నా పేరు నీలిమ. ఈ వర్డ్ ఆఫ్ ఫైర్ కార్యక్రమం ద్వారా ప్రతి వారము దేవుడి మాటను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ఈ వర్డ్ ఆఫ్ ఫైర్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని యొక్క మాటలు అగ్ని వంటివి అని బైబిల్లో ఉంది మాట. ఆ అగ్ని మన హృదయాల్ని వెలిగించాలి. మన హృదయాలతో పాటు ఎన్నో హృదయాలను వెలిగించాలని దేవుడు ఉద్దేశ ప్రకారము ఈ వర్డ్ ఆఫ్ ఫైర్ దేవుడు ఆత్మీయ వాక్యాన్ని నిజమైన మాటల్ని మీ ముందుగా నేను ఉంచాలని, ప్రతి వారము దేవుడు నాతో మాట్లాడిన ప్రతి మాట మీతో పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. ఇది మనకందరికీ తెలిసిందే, ఇది క్రిస్మస్ సీజన్. క్రిస్మస్ అనగా ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో ఏమనుకుంటారంటే క్రిస్మస్ అంటే మంచి వంటలు చేసుకొని తినడం, మంచి బట్టలు వేసుకొని తిరగడం, లేదంటే ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. కానీ నిజంగా ఏసై ఈ భూమి మీదకి ఏ నిమిత్తం వచ్చారు గల కారణాలు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. నిజంగా దేవుడు ఈ భూమి మీద రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఆ ఏదైనా తోటలో ఏం జరిగి ఉంటుంది దేవుడు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం? జనరల్గా ఏమనుకుంటారంటే దేవుడు విరోధంగా మనిషి పనిచేశాడు, సో అందుకనే ఏసై భూమి మీదకి వచ్చారు అని. కరెక్టే అది. కానీ దేవుడికి విరోధంగా పనిచేసినందుకు మాత్రమే దేవుడు ఏసై భూమి మీదకి ఎందుకు రావాల్సి ఉంది? జనరల్గా ఆయన ఆల్రెడీ దేవుడుగానే రావచ్చు కదా. ఒక నర రూపం ఎత్తి భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది? ఆయన మనిషి రూపంలోనే వచ్చి ఇక్కడ కార్యం చేయాలా? ఒక ఆత్మరూపంలో ఎందుకు చేయకూడదు అని చాలా క్వశ్చన్ మార్క్స్ ఏవైతే మీ మైండ్లో రౌండ్ అవుతున్నాయో అవన్నీ ఇప్పుడు నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఈ భూమి మీద ది గ్రేటెస్ట్ ఇంపార్టెంట్ ది ఏదైనా ఉంటే ఈవెంట్ అది ఓన్లీ క్రిస్మస్ అని నేను బలంగా చెప్తాను. మనం ఎన్నో అన్యుల పండుగలు చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ అన్నిటికంటే కూడా ఇది ఎందుకు విలువైనదంటే ఇది ఒక ప్రాణత్యాగానికి మించింది. ఇది తన కుమారుణ్ణి మన కోసం ఆ దేవుడు అర్పించిన త్యాగానికి మించింది మాట. సో ఈరోజు నేను క్రిస్మస్ కోసం మీకు నేను రెండు విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా జెనసిస్ చాప్టర్ 126-127లో ఉంటుంది, దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని చేసి ఉన్నారు. అంటే మన స్వరూపంలో, మనకంటూ వేరే స్వరూపం కాదు, దేవుడు ఆయన పోలికలో మనల్ని చేసి. అదే అధ్యాయంలో ఇంకో మాట ఉంటుంది మాట, ఈ భూమి మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నాను అంటారు. దేవుడు ఇక్కడ వారికి అంటే అర్థం ఏంటంటే ఆయన్ని పక్కన పెట్టి మనుష్యుడికి అధికారం ఇస్తున్నాను అని. ఏ మనుష్యుడినైతే చేశాడో దేవుడు తనకి నేను ఈ భూమి మీద అధికారం ఇస్తున్నాను. ఇక్కడ దేవుడు తను ఉద్దేశించుకోలేదు, ఒక మనుషుని దేవుడు ఇక్కడ ఉద్దేశించుకోలేదు. దేవుడు ఇక్కడ ఒక దేవుణ్ణి ఆయన అంతటా ఆయన ఉద్దేశించుకోలేదు. కానీ ఇక్కడ దేవుడు ఆయన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ భూమి మీద అధికారం, ప్రతి దాని మీద, చెట్ల మీద, పక్షుల మీద, జంతువుల మీద, జీవరాశులన్నిటి మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నారు. హీ డిడ్ంట్ సే వి, హీ సే దే. అంటే దే అంటే మన ఆయన్ని కంపేర్ చేసుకోకుండా ఈ భూమి మీద ఆయన మనకు అధికారం ఇచ్చున్నారు. మనకి ఈ భూమి మీద అధికారం కావాలంటే మనకు కావాల్సింది ఒకటి ఏంటంటే, ఈ భూమి మీద ఏ మనిషి అయినా జీవించాలి, ఏ మనిషి అయినా లీగల్గా ఈ భూమి మీద బ్రతకాలంటే ఆ మనిషికి కావాల్సింది శరీరం. శరీరం శరీరం ఉంటేనే ఒక మనిషి లీగల్గా దేవుడు ఉద్దేశ ప్రకారం ఈ భూమి మీద బ్రతకగలడు. ఆ శరీరం కోసమే సాటన్ గాడు పాము యొక్క శరీరాన్ని ఇల్లీగల్గా తీసుకొని లీగల్గా తన పనిని అక్కడ చేయడం జరిగింది అన్నమాట. సో దీన్ని బట్టి మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ దేవుడు ఈ భూమి మీద తను మనకి ఒక అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆ అధికారం కోసం మనకు లీగల్గా ఒక శరీరం కావాలి. ఈ లీగల్గా శరీరం ఇవ్వడం కోసం దేవుడు ఈ శరీరం అనేది ఎందుకు ఇచ్చారు? ఆ శరీరం ద్వారానే దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, దేవుడు ఆదాంని సృష్టించాడు, ఆదాంకి శరీరం ఇచ్చారు. దాని తర్వాత అవని సృష్టించారు, అవకి శరీరం ఇచ్చారు. కానీ ఆ ఏదైనా తోటలో దేవుడు ఆత్మస్వరూపై ఉన్నారన్నమాట. అలాగే లూసిఫర్ కూడా ఆత్మస్వరూపై ఉంది. సో దేవుడు భూమి ఆయన ప్రెజెన్స్, ఆదాం తోటలో ఆయన ప్రెజెన్స్ ఉంది, కానీ ఆయన శరీరధారిగా అక్కడ లేరు. సో ఆయన శరీరధారిగా అక్కడ ఉండాలి అంటే ఆయన శరీరం కావాలి. సో ఆయన ఆత్మస్వరూపిగా అక్కడ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఆదాంతో మాట్లాడి వచ్చి దేవుడు ఆయన కాలాన్ని గడుపుతూ
ఆదామా ఇక్కడ ఉన్న ప్రతి చెట్లని తినండి, కానీ ఒక్క పండుని మాత్రం, ప్రతి పళ్ళుని తినండి, ప్రతి చెట్లకు ఉన్న ప్రతి పండుని తినండి, కానీ ఒక్క పండుని మాత్రం తినొద్దు అని దేవుడు చాలా స్పష్టంగా బైబిల్లో చెప్పి ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. కానీ ఈలోపు ఏమైందంటే, దేవుడికి క్లియర్గా నేను చెప్పేది మరలా ఒకసారి జాగ్రత్తగా వినండి, ఇందులో చాలా చాలా దేవుడి యొక్క లోతైన మాటలు దీనిలో దాగి ఉన్నాయి. అయితే అక్కడ ఏసయ్య ఆత్మరూపంలో ఉన్నారు కాబట్టి, అంటే స్పిరిట్లా ఉన్నారు కాబట్టి, ఆయన ఆయన బిడ్డలతో కేవలం మాట్లాడడం మాత్రమే చేసేవాళ్ళు మాట. కానీ లూసిఫర్కి తెలుసు, ఏదేం తోటలోని నేను వెళ్ళాలంటే నాకు ఒక శరీరం కావాలి అని. నాకు ఒక శరీరం కావాలంటే నాకు శరీరం లేదు, సో నేను వెళ్ళి పాము, ఒక పాము దగ్గరికి వెళ్ళి నీ శరీరం నాకు ఇవ్వు, నేను ఒక ఒక పని చేయాలి, నీ శరీరం నాకు కావాలనగానే ఆ పాము శరీరం సాటన్ గాడికి శరీరం లేకపోవడం వల్ల లూసిఫర్కి వేరే ఒక శరీరాన్ని వాడు తీసుకొని అవ్వ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఈ పండు తింటే దేవుడు అంత జ్ఞానం నీకు దేవుళ్ళలాగా అయిపోతావు అని. కానీ నిజానికి అక్కడ తెలియదు ఏంటంటే, దేవుడు ఆల్రెడీ ఆయన స్వరూపంలోనే మనం చేశారు, వీఆర్ లైక్ గాడ్. అంతేగాని ఆ ముక్క తెలియకుండా ఈ సాటన్ గాడు వెళ్ళి ఆ అవ్వని మోసపరిచాడు. ఈ మోసపరచడం వల్ల ఈ అవ్వ ఆ పండు తిని తీసుకెళ్లి మళ్ళీ ఆదాముకు కూడా ఆ పండు ఇవ్వడం అనేది జరిగింది మాట. ఆ పండు ఆదాముకి ఇవ్వడం అనేది జరిగిన తర్వాత దేవుడు ఇక్కడ ఈ మొత్తం ఉద్దేశ ప్రకారం ఈ ఎప్పుడైతే ఇదంతా జరిగిందో, దేవుడు వచ్చి ఇల్లీగల్గా నువ్వు లూసిఫర్ అనే నువ్వు ఇల్లీగల్గా నీకు శరీరం లేదు, నువ్వు వేరే శరీరాన్ని తీసుకున్నావు కాబట్టి నీ పని చేయటానికి పాల్పడ్డ ఆ శరీరాన్ని నేను ఇచ్చేస్తున్నాను, నిన్ను కూడా నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి దేవుడు ఒక మాట మాట్లాడతాడు. అప్పుడు దాకా ఏంటి, మీరు గూగుల్లోకి వెళ్ళి స్కెలిటన్ సిస్టమ్ ఆఫ్ స్నేక్ అని కొట్టండి, అప్పుడు దాకా లెగ్స్ ఉండేవి మాట, లెగ్స్ హ్యాండ్స్ రెండు. పాము ఎప్పుడు కూడా అప్పుడు దాకా నిలబడి నార్మల్ ఇలా నిలబడి ఉండేది. ఎప్పుడైతే దేవుడు తన మాటని తన మాట ఏదైతే వీళ్ళు వ్యతిరేకించారో ఆ టైంలో, నువ్వు లైఫ్ లాంగ్ నువ్వు బ్రతుకున్నంత వరకు నువ్వు ఈ భూమి నేలను ఆనుకొని ప్రాకుతానే ఉంటావని పావుని దేవుడు ఆ మాట అన్నారు. అలాగే లూసిఫర్ కూడా ఒక మాట చెప్పారు, ఏమనంటే జెన్సిస్ చాప్టర్ 3:15 ఉంటుంది, నీకు కలుగు, సారీ, నువ్వు ఏ ఏ స్త్రీనైతే నువ్వు వాడుకున్నావో ఆ స్త్రీకు పుట్టే బిడ్డ ద్వారా నేను నీకు వైరం కలుగు చేసేదను అని. అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఏ స్త్రీనైతే లూసిఫర్ వాడుకున్నాడో దేవుడికి తన బిడ్డల్ని దూరం చేయటానికి, అదే స్త్రీ గర్భాన పుట్టే అదే స్త్రీ గర్భాన పుట్టబోయే కుమారుడు మరలా ఈ భూమి మీదకి శరీరధారై వచ్చి ఆ సాటని తన కాలి కింద వేసి త్రొక్కి పడేస్తాను అని క్లియర్గా. ఇక్కడ వైరము అంటే ఎనిమిటీ కాదు కానీ, శత్రుత్వం కాదు కానీ, ఈ ఈ స్త్రీ కడుపున పుట్టిన బిడ్డకిను ఆ సాటన్ క్రియలన్నిటికీ కూడా అగెయిన్స్ట్గా ఉండేది మాట. అంటే వాట్ ఈస్ అగెయిన్స్ట్గా అంటే ఎనిమిటీ కాదు, ఇక్కడ ఆ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి సరైన అండర్స్టాండింగ్, సరైన ఒక డిసగ్రిమెంట్గా ఉండే సిచ్యువేషన్స్ మాట అన్నిట్లోని. సో ఎప్పుడైతే ఏ స్త్రీ ద్వారా అయితే నువ్వు నా బిడ్డల్ని నాకు దూరం చేసావో మరలా నేను ఈ భూమి మీద అదే స్త్రీ ద్వారా వస్తాను. ఒక హోలీ ఐజియా చాప్టర్ 6:15 కూడా దేవుడు ఒక మాట అంటాడు అనమాట, ఏమని, పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే పరిశుద్ధుడు అంటే ఫేత్ఫుల్, గాడ్ ఈస్ ఫేత్ఫుల్. దేవుడు ఎంత ఫేత్ఫుల్ అంటే తను ఏ మాట, ఆ మాట ఫేత్ఫుల్ అనే మాటకి మీకు నేను క్లియర్గా చెప్పాలంటే అర్థం, ఫేత్ఫుల్ అనే దానికి దేవుడు అదే చెంత చెప్పలు ఇంకో మాట అంత, ఇక్కడ ఉన్న ప్రతి దానిని తినండి, ఇక్కడ ఉన్న ప్రతి పండుని తినండి, ఆ ఒక్క పండుని మీరు తినవద్దు అని దేవుడు చెప్తాడు అన్నమాట. ఆ ఒక్క పండుని తింటే మీరు చచ్చిపోతారు. అంటే దేవుడు అక్కడ నేను చంపేస్తాను అనలేదు కానీ మీరు చచ్చిపోతారు, అంటే దేవుడు ఒక ప్రామిస్ రాసుకున్నారు అక్కడ, ఎవరైతే ఈ పండుని తింటారో వాళ్ళు చచ్చిపోతారు, ఇది ఆయన ఆజ్ఞ. ఈ ఆజ్ఞని వాళ్ళు తన బిడ్డలు ఇలా తప్పు చేసినా కూడా ఆయన దాన్ని వ్యతిరేకించారు అనుకోండి, దేవుడు అబద్ధం చెప్పినట్టే కదా అక్కడ అవుతుంది. సో దేవుడు ఆయన మాట మీద ఆయన నిలబడాలి కాబట్టి ఆ
అక్కడ డెత్ అంటే చాలా చిన్న వర్డ్, ఏదో మన ఊపిరి ఆగిపోయి చచ్చిపోవడం కాదండి. డెత్ అంటే ఏంటంటే చిన్న, అది అది మరలా తిరిగి మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్లే ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ డెత్ అంటే. సో దేవుడు అక్కడ ఏం ఉద్దేశించారంటే, ఈ ప్రామిస్ని దేవుడు ఏ ప్రామిస్ని అయితే మనిషికి ఇచ్చాడో చచ్చిపోతాడు అనే దాన్ని దేవుడు ఆయన ఆయన నీతి ఆయన జడ్జ్మెంట్ ప్రకారం అది కంప్లీట్గా నెరవేర్చబడాలి. అది 100% ఆయన నెరవేర్చబడాలి జడ్జ్మెంట్ అక్కడ. ఎందుకంటే ఆయన అది అది ఆయన మనుషుడు చేసిన ప్రామిస్ కాదు, ఆయనకు చేసుకున్న ప్రామిస్ అన్నమాట. సో ఆ ప్రామిస్ నెరవేర్చాలంటే ఒక శరీర రూపంలో ఉన్న వాళ్ళు మరణించాలి. ఎప్పుడైతే ఆ డెత్ అనే దానికి అర్థం ఏంటంటే శరీరంలో ఉన్న ప్రతి మానవుడు కూడా మరణించాలి. మరణించిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా నరకానికి వెళ్ళిపోతారు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం మరలా తెచ్చి ఆయన ఆయనకి నిత్య జీవానికి ఎట్లనే లైఫ్కి తీసుకెళ్ళాలి అంటే ఆ మనుషుడు ప్లేస్లోని ఆ మనుషుడు చేసిన తప్పుకి నరరూపి ఎత్తిన సజీవుడు అయిన దేవుడు మన కోసం మరణించడానికే కేవలం ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. అదే దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. ఆ క్రైస్ట్ తన బిడ్డ స్థానంలో తన చనిపోవడానికి ఆ పరలోకం నుండి మన కోసం దిగి వచ్చారు. దిగి ఒక మేరీ వర్జిన్ అనే పరిశుద్ధమైన గర్భంలో జన్మించారు. ఇక్కడ మీరు ఇంకో గమనించవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా మందికి నేను ఒక ప్రశ్న చిన్న ప్రశ్న అడుగుతాను, ఏదైన తోటలో ఇంత జరుగుతూ ఉంటే వీళ్ళు దేవుని వ్యతిరేకిస్తారు అని, వీళ్ళు దేవుడి మాటకి డిసోబేగా ఉంటారనే విషయం దేవుడికి ముందే తెలుసంటారా తెలియదంటారా? ఈ ప్రశ్న కోసం మీరు చాలా జాగ్రత్తగా, దేవుడు సృష్టించిన మనుషులకి వీళ్ళందరూ దేవుని వ్యతిరేకిస్తారనేది దేవుడికి తెలుసా తెలియదు అనేది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్తాను దాన్ని, అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క వీళ్ళు ఇలా చేస్తారు అని దేవుడికి తెలుసు, వీళ్ళు డిసోబే చేస్తారని తెలుసు, సాటన్ గాడ్ వచ్చి ఇదంతా చేస్తారని కూడా తెలుసు. కానీ దేవుడు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేశారు, ఈ పండు తింటే నువ్వు చనిపోతావు. సో అది ఆయన ఇష్టానికి వదిలేశారు. సో సాటన్ గాడ్ వచ్చి వీళ్ళతో ఆ పండు తినిపించాలంటే శరీర రూపంలో వచ్చారు. సో దేవుడు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి అది తింటూ ఆపాలంటే ఆయన కూడా శరీరం కావాలి. సో ఆయనకి లేని శరీరాన్ని అప్పటికప్పుడు ఆయన మ్యాజిక్ చేసి రప్పించేసుకొని అక్కడ మిరాకల్ చేసి వాళ్ళు ఆపాలనేది దేవుడు ఉద్దేశం కాదు. ఆయనకి శరీరం ఈ భూమి మీద, ఆయన లీగల్గా ఈ భూమి మీద అన్ని అథారిటీ సంపాదించాలంటే ఆయనకి శరీరం కావాలి. అది కూడా లీగల్గా కావాలి, ఇల్లీగల్గా అనేది కాదు. అందుకనే దేవుడు అక్కడ ఆపకపోవడానికి గల ముఖ్య ఉద్దేశం, దేవుడికి ఇవన్నీ జరుగుతూ ఆయన ముందే తెలిసి ఈ వరల్డ్ అంతటిని సృష్టించక మునిపే అవని దేవుడు సృష్టించాడు. జాగ్రత్తగా వినండి, అవని దేవుడు సృష్టించాడు. అవని దేవుడు ఏ రకంగా సృష్టించాడా అనేది లూసిఫర్కి తెలియదు. ఏ రకంగా సృష్టించాడంటే అవని దేవుడు అవ్వ గర్భం, ఆ అవ్వ నుంచి స్టార్ట్ అయిన ప్రతి స్త్రీ గర్భాలు, ఈ వీడియో వింటున్న చాలా మంది డాక్టర్స్కి తెలుసు, స్త్రీ గర్భం ఎలా రూపించబడిందంటే తన తల్లి రక్తం తన బిడ్డ రక్తం కలవకుండా, తన తల్లి బ్లడ్ గ్రూప్ తన బిడ్డ బ్లడ్ గ్రూప్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడైనా మీరు హోల్ హిస్టరీని చూసుకోండి, తన తన గర్భంలో ఉన్న తన బిడ్డ రక్తాన్ని తన తల్లి రక్తాన్ని కలవకుండా దేవుడు ఆ గర్భాన్ని ఎంత అందంగా డిజైన్ చేశారు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఈ భూమి మీదకి రావాలి అనే ఉద్దేశం ఇదంతా జరుగుతుంది ఆయనకి తెలుసు కాబట్టి. లూసిఫర్కి తెలియదు అవ గర్భం ఎంత ప్లాంట్గా డిజైన్ చేయబడింది అనే విషయం లూసిఫర్కి తెలియదు. సో లూసిఫర్ ఏంటంటే, అయిపోయింది నా పని అయిపోయింది, ఇంకా నేను దేవుడికి నా బిడ్డను దూరం చేసేసాను, ఇంకా నా పని అయిపోయిందని ఆలోచిస్తాడు. కానీ అక్కడ లూసిఫర్కి తెలియని ఇంకో విషయం ఏంటంటే, దేవుడు ఎంతగా ప్లాన్ చేశాడంటే ఆ గర్భాన్ని మరలా నేను నా బిడ్డల్ని మళ్ళీ నేను నా దగ్గరకు తెచ్చుకోగలను అని అంత ప్లాన్డ్గా ఈ గర్భాన్ని డిజైన్ చేసి తన బిడ్డ రక్తాన్ని, అలాగే మరియమ్మ గర్భంలోని దేవుడు తన శరీరం పొందడానికి పరిశుద్ధ వర్జన్గా ఉన్న మరియమ్మ గర్భంలోకి ఆయన ఆ గర్భాన్ని, ఇంక చెప్తాను కదా ఆ అవ్వ నుంచి వచ్చిన ప్రతి గర్భాలు చూడండి, తన తల్లి రక్తాన్ని బిడ్డ రక్తాన్ని కలవనివ్వకుండా దేవుడు ఎంత చక్కగా డిజైన్ చేశారో, తల్లి బ్లడ్ గ్రూప్ వేరు బ్లడ్ బ్లడ్ గ్రూప్ వేరు, ఎంత క్లియర్ ప్రూఫ్స్ ఇచ్చారో ఆలోచించాడు. గర్భాన్ని అంటే నేను ఎలాగో ఈ భూమి మీదకి రావాల్సి ఉంటుంది, నా బిడ్డలు ఎలాగో నన్ను డిసోబే చేస్తారు, నేను ఈ భూమి మీదకి రావాలి, నేను ఈ భూమి మీదకి రావాలంటే తల్లి బిడ్డల రక్తంతో కలిసిందంటే నేను ఆ పాప రక్తంతో నేను ఈ భూమి మీదకి రావాలి, ఒక ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ కలిసిన రిలేషన్షిప్తో నేను ఈ భూమి మీదకి రావాలి. సో అలాగానే వస్తే ఈరోజు దేవుడు పరిశుద్ధుడు అందు మనం ఆయన నిజమైన దేవుడు అని కూడా ఆయన ఆరాధించము.
కానీ ద రియల్ పరిశుద్ధుడు అనడానికి మీనింగ్ ఆయన ఒక వర్జిన్ కడుపులో నుంచి భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఎంత ప్రీ ప్లాన్డ్గా అయినా ఇదంతా జరుగుతుందని తెలిసి లూసిఫర్ కూడా తెలియకుండా గర్భాన్ని ఎంతగానో డిజైన్ చేసి ఆయన ఆ పరలోకం నుండి దిగి వచ్చి మరియమ్మ గర్భంలోని ఆయన ఒక రూపాన్ని దాల్చి ఈ భూమి మీదకి ఒక ఒక బాలయేసుడిగా ఈ భూమి మీద జన్మించి సాటన్ గాని అణిచివేసి మళ్ళీ మనకి నిత్య జీవాన్ని అందించారు. ఇది ఒక దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే దేవుడు నాతో ఈ స్పష్టంగా క్లుప్తంగా ప్రతి మాటలు నుంచారో నేను దేవుని ఇంకా ప్రేమించడం మొదలు పెట్టాను, ఇంకా ప్రేమించడం మొదలు పెట్టాను. కానీ ఎందుకంటే మనం సంక్రాంతి పండుగలు చాలా పండుగలు చూస్తాం, చాలా పండుగలో ఒకరిని చంపడం, దీపావళిలో భగవంతుడి రూపంలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళని చంపితే వాళ్ళ పండుగ చేసుకుంటారు. కానీ మన దేవుడు మన కోసం ఆయన కుమారుణ్ణి మనకి బలిగా ఇచ్చి మనల్ని మరలా తిరిగి ఆయన రాజ్యం చేర్చడం కోసం అని ఇంత ప్లాన్డ్గా నా బిడ్డలు ఖచ్చితంగా నా నుండి త్రొట్టరిల్లుతారని ముందుగానే తెలిసి అక్కడ మనకి ప్రీ ప్లాన్డ్గా అంతా చేసి మరలా మన నిత్య జీవానికి తీసుకెళ్ళటానికి ఈ గొప్ప క్రిస్మస్ అనే దాన్ని ఇంత గొప్పగా సెలబ్రేట్. ఈ హ్యూమన్ వరల్డ్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దేవుడి యొక్క రిజరక్షన్ కాదండి. ఇక్కడ ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ హ్యూమన్ రేజ్ ఏంటంటే వర్జిన్ చైల్డ్ బర్త్. కేవలం ఆ గర్భాన్ని దేవుడు అంత అందంగా డిజైన్ చేయబట్టే ఈరోజు సజీవుడైన దేవుడు ఈజ్ అ రైచియస్ గాడ్ అని మనం, ఎందుకంటే ఆయన మాట మీద నిలబడే దేవుడు. జడ్జ్మెంట్ ఏదైతే తను ప్రామిస్ చేశారో, ఏదైతే ఆయన నియమాలు ఏ జడ్జ్మెంట్స్ అయితే ఇచ్చారో దానికి న్యాయం చేసే దేవుడు. తన బిడ్డలు అయినప్పటికీ కూడా న్యాయం చేసే దేవుడు. తను ఏ అధికారం అయితే ఈ భూమి మీద బిడ్డలకి ఇచ్చున్నాడు, అధికారం మరలా ఆయన శరీర రూపంలో వచ్చి మీరు ఈ భూమిని ఇలా పరిపాలించాలి, ఈ భూమి మీద మీరు ఎలా జీవించాలి అని మనకు మార్గం చూపించిన దేవుడు. సో ఈ భూమి మీదకి ఆయనకు వచ్చిన గల రెండు రీజన్స్, మనిషి రూపంలో మాత్రమే ఈ భూమిని ఒక శరీర రూపంలో మాత్రమే మనం ఈ భూమి మీద డామినేషన్ అనేది ఏలడం అనేది చేయాలి, మన శరీర రూపంలో మాత్రమే చేయాలని ప్రూఫ్ చేయడానికి ఆయన శరీర రూపంలో వచ్చి ఆయన నీతి నిజాయితీతో రియల్ లైఫ్లో నడవాలి అని ఆయన ఒక మార్గం, ఆయన మార్గం ఆయన జీవం అన్నిటి కోసం ఎంతో వివరించి ఇక్కడ ఒక మనుష్యుడిగా ఈ భూమి మీద ఒక మనిషి ఏవైతే చేయగలడో అవన్నీ కూడా ఆయన పరలోకం నుంచి ఒక మనిషి రూపం దాల్చి నేను చేసిన ప్రతీదీ మీరు అందరు చేయగలరని ప్రూఫ్ చేసి ఆయనకున్న సామర్థ్యం అంతా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనకు చూపించి మరలా తిరిగి మనకి నిత్య జీవానిచ్చి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకో నేను ఇంకో ఉద్దేశం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ ఎప్పుడైతే ఈ పండుని అవ తినడం మొదలు పెట్టారో తిన్న తర్వాత దేవుడి ప్రెసెన్స్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. దేవుడి ప్రెసెన్స్ ఆ ఏదైనా తోటలో వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయిన ప్రెసెన్స్ దాని తర్వాత 930 సంవత్సరాలు గడిచాయి. 930 సంవత్సరాల్లో కూడా జనాలు దేవుడు లేకుండానే బతికారండి. ఎందుకంటే నేను చెప్తాను, మన జీవితంలో దేవుడు రెండు చావులు ఇచ్చారు మనకి, ఒకటి ఆత్మీయ చావు, ఒకటి ఫిజికల్ డెత్. ఆత్మీయ చావు అంటే ఏంటంటే దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోవడం. ఫిజికల్ డెత్ అంటే మన శరీరాన్ని మనం విడిచి వెళ్ళిపోవడం. సో ఎప్పుడైతే ఆదాంతో అవ్వ ఈ ఏదైన తోటలో ఇదంతా జరిగిందో దేవుడు ప్రెసెన్స్ అక్కడ నుంచి వెళ్ళిపోయి 930 సంవత్సరాలు ఆ ప్రెసెన్సే లేకుండా జనాలు బ్రతికి మరణి. ఆ 900 సంవత్సరాలు జనాలు చనిపోయిన వాళ్ళు ఐజియా ఒక మాట అంటారండి. ఏంటంటే ఆ మాట, ఈ కుమారుడు మీద రాజ్యభారం ఈ కుమారుడి మీద ఉంది. అంటే ఈ కుమారుడు చనిపోయిన వారిని, రేపు చనిపోయబోయే వారిని అందరినీ కూడా నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి మన కోసం ఈయన బలి అవడానికి కేవలం ఈ భూమి మీదకి వచ్చారని ఎంత గొప్ప మాట ఉంటుందండి. అవునండి, ఆ 930 సంవత్సరాల్లో చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు నిత్య జీవానికి వెళ్ళడం కోసం దాని యేసు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా నిత్య జీవానికి వెళ్ళడం కోసం ఆయన కేవలం ఆ నిమిత్తం ఈ భూమి మీదకి ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మన అందరి జీవితంలోకి వచ్చారు. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధించకపోతే మన జీవితాలు వ్యర్థం అండి.
ఈవెన్ మన తల్లిదండ్రులు కూడా మన కోసం ప్రాణం పెడతారు. మనం తప్పు చేస్తే మనల్ని నిందిస్తారు, కొడతారు, తిడతారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తప్పు చేయని పిల్లల్ని కూడా ఈరోజు చాలా వాళ్ళ 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 మనస్తత్వాల్ని అర్థం చేసుకోకుండా బ్రతుకుతున్నారండి. కానీ సజీవుడైన దేవుడు తన బిడ్డలు తను దూరం అవడం కూడా తను భరించలేక తను మన కోసం ఈ భూమి మీదకి వచ్చాయని చనిపోయారండి. అందుకే అండి ఏసయ్య సిలువులు ఒక మాట అంటారు, దేవా దేవా తండ్రి నన్ను ఎలా విడిచితివి. అక్కడ ఆయన బాధ ఆయనకు సిలువు వేయబడ్డదని కాదండి, తను పుట్టిన క్షణం నుంచి సిలువు ఎక్కిన క్షణం వరకు కూడా తన తండ్రికి తనకి మధ్యన అంత ఎఫెక్షన్, అంత ప్రేమని ఏసయ్య ప్రేమ రూపంలో ఉన్నారండి. తన తండ్రి ఏసయ్యని భూమి మీదకి ప్రేమకి బిహాఫ్గా పంపించలేదండి, ప్రేమని ఆయన రూపంలో పంపించారు. సో ఎప్పుడైతే ఆయన ఆయన శరీర ఆయన ఆత్మ తను విడిచి వెళ్ళిపోతుంది అన్నమాట, అప్పుడు దేవుడు ఒక మాట అంటారు, ఏవా తండ్రి నన్ను ఎందుకు విడిచితివి అని. ఆయన హృదయం అక్కడ నా తండ్రి నన్ను విడిచి వెళ్ళిపోయాడని ఎంతగానో వేదన చెందుతూ ఎంతగానో ఇప్పుడు దాకా ఆయన జీవితంలో ఎప్పుడు పడలేని భయంకరమైన బాధ ఏసయ్య తన తండ్రి తను విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎంతగానో భయంకరమైన భారము, బాధ, వేదన ఆయన హృదయంలో ఎంతగానో ఆయన భరిస్తూ వచ్చారు. ఎందుకంటే తన తండ్రితో తాను ఉన్న రిలేషన్షిప్ అలాంటిది, తన తండ్రితో తనకున్న ప్రేమ అలాంటిది. తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి మన కోసం మరణించడానికి పంపించిన తండ్రి మీదే తనకి అంత ప్రేమ ఉంటే మన కోసం మరణించిన ఏసైకి మన మీద ఎంత ప్రేమ ఉండాలని. అంత గొప్ప ప్రేమికుణ్ణి, అంత గొప్ప ప్రేమించే దేవుని మన జీవితంలో కలిగి ఉండడం ఎంతో ధన్యత అండి. ఈ క్రిస్మస్ దినాన్న ఆయన 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 చేసిన ఈ గొప్ప గొప్ప మహిమార్థకరమైన కార్యాన్ని బట్టి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ముందుగానే ఆయన ప్రీ ప్లాన్ చేసుకొని ఈ భూమి మీద మనకు అధికారం ఇచ్చి. ఇంకోటి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఆ జెనసిస్ చాప్టర్లో ఈ భూమి మీద వారికి అధికారం ఇస్తున్నాననే మాటే కానీ దేవుడు అక్కడ రాసి ఉండకపోతే దేవుడు ఒక శరీర రూపంలో ఈ భూమి మీదకి రావాల్సి అక్కర్లేదండి. ఎందుకంటే మేము ఈ భూమి మీద నేను మనకి అధికారం ఇస్తున్నాను అనుకో, ఆత్మరూపంలో ఉన్న వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళొచ్చు, శరీర రూపంలో ఉన్న వాళ్ళకి ఈ భూమి అంటే ఆత్మరూపంలో ఉన్న సాటని ఈ భూమి వెళ్ళొచ్చు, శరీర రూపంలో ఉన్న మానవుడు కూడా ఈ భూమిని వెళ్ళొచ్చు, దేవుడు కూడా వెళ్ళచ్చు. ఎక్కడ సాటన్ క్రియలు ఈ భూమి మీద ఉండకూడదని కేవలం మనుష్యుని మట్టికే పెట్టారు ఆ మనిషి రూపంలో దేవుడు ఈ భూమి మీదకి రావడం కోసం. సో ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఎంతగానో ఇంత ఆయన 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 ప్రాణాన్ని మన కోసం త్యాగం చేసి ఈ గొప్ప క్రిస్మస్ పండుగ ఈరోజు మనం ఇంత సంతోషంగా జరుపుకుంటున్నాము, ఆయన నిత్య జీవానికి మనం వెళ్తున్నామంటే ఆ గొప్ప దేవుడు మనం ఎంతగానో మహిమపరచాలండి. దేవుడు నా హృదయంలో ఉంచిన ఈ మాటలు మీతో పంచుకునేంత వరకు కూడా హృదయానికి శాంతి లేదండి. ఈ గొప్ప మాటల్ని దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించి ఆయన పుట్టుక, ఆయన రిజరక్షన్, ఈ మాటలంతా కొద్దిగా చూస్తున్న ప్రతి ఒక్క జీవితాల్లో గొప్ప ప్రేమను కలిగించి బ్రతుకుట క్రీస్తే చావైతే ఎంతో మేలని గొప్ప ఉజ్జీవమైన లీడర్ లేవనెత్తబడాలని కోరుకుంటూ ఈ మాటల్ని నేను ముగిస్తున్నాను. ఈ మాటలంటే నా పరలోకమున్న తండ్రి ఎంతగానో దీవించి ఆశీర్వదించి ఎంతో మందికి ఆదరణకరంగా మార్చి ఎంతో మంది హృదయాలు వారికున్న ప్రశ్నలు వారికున్న ప్రతి ఒక్క ఆలోచనని తొలగించి దేవుడు నిజమైన దేవుడు ఏసయ్యే ఎరిగే గొప్ప మనసులు వాళ్ళకి కలుగుతాయని నమ్ముతూ చిన్న ప్రార్థన చేసుకొని నేను ఈ మాటల్ని ముగించాలని కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకుంటాము. పరిశుభ్ర తండ్రి నాయన, ప్రేమ గల ఏసయ్య, దయగలన తండ్రి, సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త, దేవ ఇంత గొప్ప మాటలు మా హృదయంలో ఉంచి నా హృదయంలో ఉంచి ఉన్నందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. ఇంత మంచి మాటలు తండ్రి నీ బిడ్డలకు నా ద్వారా నువ్వు అందిస్తున్నందుకు నీకు లెక్కించలేని శతకోటి కోటి కోటి కృతజ్ఞతలు తండ్రి. శతకోటి వందనాలు తండ్రి. దేవ నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఈ భూమి మీద నరరూపి తండ్రి, ఏం నరరూపులమైన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేము ఏ పాటి వారం దేవ, కానీ నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ భూమి మీద మాకు ఎంతో అధికారం కలిగజేసి ఉన్నావు ప్రభు. ఆ గొప్ప అధికారాన్ని బట్టి దేవా నువ్వు ఏ తీర్పు అయితే ఏ ప్రామిస్ అయితే నీకు నువ్వు వేసుకున్నావో, చనిపోతారు అని ప్రామిస్ చేసుకొని ఎక్కడ మేము చనిపోతాము అని దేవ మా ప్లేస్లో నువ్వు వచ్చి నీ శరీరం దారి శరీరదారిని దాల్చి మా కోసం మరణించడానికి
తండ్రి, పరలోకం నుండి నువ్వు మా కోసం దిగివచ్చిన నీ ప్రేమ తండ్రి, నీకంటే గొప్ప ప్రేమికుడు మాకు ఈ భూమి అందు ఎవరూ లేరు ప్రభు. నీ అంత గొప్ప ప్రేమను బట్టి నీకు శతకోటి వందనాలు చెల్లించుకుంటూ ఈ క్రిస్మస్ దినాల్లో తండ్రి ఈ వాక్యం ఎంతో మంది జనానికి చేరి ఎంతో ప్రభావితం చెంది నిజ దేవుడు నిజమైన ప్రేమ అంటే ఇది అని తెలుసుకునే యవ్వనస్సులు లేవనెత్తబడాలి తండ్రి, త్రొత్రిల్లిపోతున్న జీవితాలు నిలబెట్టబడాలి తండ్రి, అక్కడ ఔషధ కష్టాలతో నలిగిపోతున్న ప్రతి ఒక్క జీవితాలు నూతన క్రిస్మస్ ని దయచేస్తున్నామని నమ్ముతున్నాను తండ్రి. తండ్రి ఈ నూతన క్రిస్మస్ ఈ 2020లో తండ్రి ఎంతో మంది జీవితాలు మీ కొరకు లేవనెత్తబడాలి తండ్రి. ఎంతో గొప్ప ఆశ్చర్య తండ్రి, కష్టాల్లో బాధల్లో సూసైడ్స్ చేసుకోవాలని పాల్పడుతున్న ప్రతి ఒక్క బిడ్డలకి యేసు నామంలో విడుదల కలుగును గాక తండ్రి. కష్టాల బాధలు మమ్మల్ని రక్షించడానికి ఎవరూ లేరే, దీర్ఘకాల వ్యాధులతో మేము బాధపడుతున్నాము, మమ్మల్ని రక్షించువాడే లేడా అని ప్రతి ఒక్కరు వాళ్ళ హృదయాలు తెరిచి అడిగినప్పుడు సజీవుడు అయిన దేవుడు నువ్వు ఉన్నావని వాళ్ళు దర్శించి వారి జీవితాలు గొప్ప మేలులు గొప్ప విడుదల కలుగు చేసి వాళ్ళు దీవించి ఆశీర్వదిస్తావని నమ్ముతూ ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు హృదయాల్లోని ఇది ఇంకా ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపు చేయాలి. నిజంగా నేమేం ఫేమ్ కాదేవా ఏవా, నాకు నేమేం ఫేమ్ లైక్స్ తండ్రి వ్యూజ్ కావాలని నేను ఎప్పుడు ఆశపడలేదు ప్రభా. నువ్వు నా హృదయంలో ఇచ్చిన మాట నీ జనాంగానికి తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన ఈ బంధాలకి నేను పంచాలని ఆశపడుతున్నాను ప్రభు. ఏవా నాకు వ్యూస్ లైక్స్ నీవు ఉంటే నాకు చాలు ప్రభు. అందుబట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ మాటలన్నిటినీ నోజునేస్తున్నాములు ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఏమన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.